హలో అండి, నేను నూర్జహాన్. చూసారా మా మూడో భాగం గులాబీలు, మందారాలు, చిలక ముక్క పూలు అన్నీ ఇక్కడ సెట్ చేశానండి. ఇది చూపిస్తున్నాను. చూసారా ఎంత ఒక చాట సెట్ చేశానండి, గులాబీలు, మందారం. గులాబీలు అండి, అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఒక మడిమడే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక మడే కేటాయించానండి గులాబీలకి. చూసారా ఎంత బాగుందో కలర్, రెడ్ కలరు. ఇదొక రెండు ఇవైతే విపరీతంగా పోస్తున్నాయి అండి ఈ పూలు. తర్వాత అంతా ఇప్పుడు మొగ్గ మీద ఉంది, అంతా మొగ్గ స్టార్ట్ అయిందండి. కొన్ని మందారాలు ఇక్కడ పెట్టాను, బ్యాక్ సైడ్ కొన్ని మందారాలు పెట్టానండి. ఈ మందార పూలు మాత్రం చక్కగా వస్తున్నాయి, ఇన్ని మొగ్గలు చూడండి. ఆకుకి ఆకుకి మొగ్గ. ఇవి చిలక ముక్క పూలండి. ఇది చిక్కుడు. చిక్కుడు లేట్ అయిపోయిందండి నాకు వేయటం. ఇప్పుడు పెట్టాను, ఇక చలికాలం మొదలైతే ఇక పిందె పోతా పిందె స్టార్ట్ అవుతుంది. అది పైకి పాకుతుంది. ఇది ఒక కలరండి. ఇది ఎంత పెద్ద మొక్క అయిపోయిందో, బాగా అసలు ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చూసారా. ఇది మా పిచ్చుకలకు వాటర్, పిచ్చుకలకు వాటర్ పెట్టానండి. ఇక్కడ కట్టేసి ఇక్కడ ఒకటి పెట్టాను, అవి తాగుతా ఉంటాయి. ఇది చూసారా, ఇది ఒక పైపులో స్ట్రాబెర్రీ పెట్టాలండి. స్ట్రాబెర్రీస్ దొరకట్లేదు మొక్కలు, అవి తెచ్చి ఇది ఇట్లా ఇక్కడ దీంట్లో ఈ పైపులో సెట్ చేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ చేసి చూపిస్తానండి ఇది. తర్వాత మా కొటేషన్స్, నా కొటేషన్స్ చూసారా. గతం నాస్తి కాదు, అది అనుభవాల ఆస్తి. గతం నాస్తి అంటుంటారు కదా, అది నాస్తి కాదు, అది అనుభవాల ఆస్తి. ఒక చిరునవ్వు ఎంతటి కష్టమైన పనినైనా తేలిక చేస్తుంది. చూసారా, గతం నాస్తి కాదు, అది అనుభవాల ఆస్తి. ఒక చిరునవ్వు ఎంతటి కష్టమైన పనినైనా తేలిక చేస్తుంది. తర్వాత వాటర్ అండి పిచ్చుకలకి. ఇది చూసారా, ఇది ఎప్పటిది, లాంగ్ లాంగ్ ఎగో. ఇది మా మెమరీస్ అండి. నేను చిన్నప్పుడు మా అన్నయ్యలు ఇద్దరు, నేను ఇలాంటి లాందర్ కిందనే చదువుకునేవాళ్ళం అనమాట. ఇది ఒక టేబుల్ మీద పెట్టేవాళ్ళు మా నాన్నగారు. టేబుల్ మీద పెట్టి మేము ముగ్గురు చుట్టూతో కూర్చొని చదువుకునేవాళ్ళు అనమాట. నాన్నగారు షాప్కి వెళ్తా 3 గంటలకి లేపేవాళ్ళు అండి. 3 o'clock షాప్కి వెళ్ళేవాళ్ళు. 3 గంటలకు లేపి మమ్మల్ని పుస్తకాలు ఇచ్చి చదువుకోమని కూర్చోబెట్టి ఈ దీపం ముట్టించి వెళ్ళేవాళ్ళు, ఉండేవాళ్ళం. ఇది మెమరీ. నాకు ఇది ఎక్కడ దొరికిందంటే, ఒక 4 months బ్యాక్, 100 years బ్యాక్ షాప్ అంట, ఆ షాపులో దొరికిందండి నాకు ఇది. మా ఒంగోలులో 100 years అయిందంట ఆ షాప్ పెట్టి, అతను చెప్పాడనమాట. అయితే అక్కడ తీసుకొచ్చానండి, నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానన్నమాట. చూసారా, ఇది మా మెమరీ. ఇప్పుడు పిల్లలకి 5కి కనీసం 5 కన్నా లేపాలండి. పిల్లల్ని లేపకపోతే పొద్దున్నే 5కి లేపి నీళ్లు పోపించి మేము అలాగే చేసేవాళ్ళం. పొద్దున్నే లేచి చదువుకొని, చదువుకున్న తర్వాత ఇక చెట్లకు నీళ్లు పోయటం, చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేదాన్ని నేను కూడా. అట్లా అప్పుడు అట్లా అలవాటు చేసేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు 8 o'clock కూడా లేస్తున్నారో లేదో, స్కూల్ టయానికి గబగబా లేచి పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది నాకు. తర్వాత ఇవి చూసారా, సీడ్స్, చిలక ముక్క పూలు సీడ్స్ అండి. ఇట్లా జస్ట్ ఇలా పట్టుకోగానే చూడండి, ఇట్లా పట్టుకోగానే పగిలిపోద్ది చూడండి, పగిలిపోయి సీడ్స్ బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటాయండి ఇవి. ఇవి తెస్తే ఇక్కడే మొలుస్తాయి. చూసారు కదా,
తర్వాత ఇది స్ట్రాబెర్రీ అండి. వావ్, స్ట్రాబెర్రీ చూసారా? ఒక ఎప్పుడు చూసినా నిన్న కాక మొన్నే ఒక కాయ కోసానండి. కోసిన తర్వాత ఇక లెవ్వులే అనుకున్నాను. చూడండి, ఎప్పుడు చూసిన ఒక్క కాయ అన్న చెట్టును ఉంటుంది. చూసారా, చిన్న కుండీలు. మళ్ళీ ఇదేదో గడ్డి వేయాలంటారు, నేనేం వేయలేదండి, గడ్డి కూడా వేయలేదు. చూడండి, మన కిచెన్ వేస్టేజ్ మట్టి కలిపి పెట్టాను అంతే. చూడండి, ఎప్పుడు చూసిన కాయలు ఉంటూనే ఉన్నాయండి దీనికి. చూసారా, ఓకేనండి, థ్యాంక్ యూ.